తండ్రి అనే దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాన్యమును తను కంటకుండా తను తను కాపాడుకొనుటయే అనే బైబుల్ అంతటికీ చాలా శ్రేష్టమైనటువంటి మాట మూలవచనం యాకోబు పత్రికలో రాయబడినటువంటి మాట. భక్తి, భక్తి ఏది అంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించటం, దిక్కులేని పిల్లలకు విధవరాండ్రులకు వారిని ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టటం, ఇహలోక మాన్యము తను కంటకుండా తను తను కాపాడుకుంటే ఇది నిజమైనటువంటి భక్తి. దేవుని బిడ్డలారా, మనందరికీ భక్తి అనేది చాలా అవసరం. ఆ భక్తి ఎలా ఉండాలంటే భయంతో కూడినటువంటి భక్తి ఉండాలి, యథార్థమైనటువంటి భక్తి, నిజమైనటువంటి భక్తి చాలా అవసరం. బైబిల్ అంతటిలో చాలా విలువైనటువంటి మాట ఈ మాట. ఈనాటి క్రైస్తవ సమాజము భక్తి కలిగినటువంటి జీవితం ఉండాలి, కానీ యథార్థమైనటువంటి జీవితం కలిగినటువంటి ఆ భక్తి మెచ్చతగిందిగా ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది బైబిల్. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోకంలో మనము భక్తిని ఎలా చూపించాలంటే క్రియ చేసి చూపించాలి. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని, విధవరాండ్రులను కాపాడుతూ, వారికి ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టు, ఇది నిజమైనటువంటి భక్తి. ఈ భక్తి ఈ క్రైస్తవ సమాజము ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండవలసిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.